వాట్సాప్లో వచ్చింది కానీ ఫేస్బుక్లో ఉన్నది ఉంటారు. దేనికి సమాధానం చెప్పకు 24 గంటల పాటు దేనికి సమాధానం చెప్పకపోతే మన్నాడు తగ్గిపోతాయి. ఓ ఏడాదికి మొత్తమే ఉండవు, ప్రశాంతంగా ఉంటాం. నాకేమిటో నలుగురితో మాట్లాడకపోతే తోచదు, అదో వ్యాధి, వెంటనే చికిత్స చేయించుకో, అది గొప్ప విషయం కాదు. అది నలుగురితో మాట్లాడకపోతే తోచదా? ఏమైనా చేపల బజారా ఇల్లంటే ఎందుకు మాట్లాడాను నువ్వు? అహంకారం, అది అహంకారం. నేను ఎంతసేపు ఏదో చెబుతూ ఉండాలి, వాళ్ళు పెడుతూ ఉండాలి, వాళ్ళు చెబుతూ ఉండాలి, మళ్ళీ నేను విమర్శిస్తూ ఉండాలి, ఓ కొట్టేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పుకునే ఉందమ్మా ఉపయోగం? మరి ఎందుకు చెప్పావమ్మా 3 గంటలు ఎక్కడ సోది? ఇదేనండి జీవితం. జీవితాన్ని మనం భయపెట్టేస్తండి. దైవభక్తి ఉంటే, తపస్సు ఉంటే జీవితానికి మనం భయపడుతున్నాం బలహీనత వల్ల. మన మనస్సును మనం నిగ్రహించుకోలేక జీవితంలో ప్రతిదానికి భయపడుతున్నాం మనం. శుక్రవారం అంటే భయం, శనివారం దుర్ముహూర్తం అంటే భయం, శుక్రం అంటే భయం, బల్లిపాటు అంటే భయం, అన్నీ భయాలి.